వాస్తవానికి కొంతమంది కోవర్టులుగా పనిచేస్తున్నారు అనేది అది జగమెరిగిన సత్యము ఎంతసేపు పార్టీని డిస్టర్బ్ చేసుకోవాలి పక్క పార్టీలో అక్కడ ఏం కావాలో అక్కడ తీసుకోవాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నీతి నిజాయితీ ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు నిజంగా మనం ఏ ఇంటి ఉంటున్నామో ఆ ఇల్లును శుభ్రం చేసుకోవాలి ఆ ఇల్లు కంపగొట్టినా శుభ్రం చేసుకుంటున్నాం మనం ఆ ఇంట్లో ఉండగలుగుతాం కానీ దీంట్లో అంతా గలీజ్ చేద్దాము పక్క వాడిని పొగుడదామంటే అది అంతకంటే దరిద్రం ఏం లేదు దయచేసి అట్లాంటి వాళ్ళు ఎవరున్నా మనం ఏ జెండా పట్టుకుంటున్నామో ఎవరికి పుట్టినమో వాళ్ళ పేరే చెప్పుకోవాలి అంతేగాని నేను ఇక్కడ చెప్పుకుంటా తండ్రి పేరు ఇది చెప్పుకుంటా నేను ఇంకోకాడ ఇంకోటి అంటే అది కరెక్ట్ కాదు ఎవరైనా అట్లాంటి వాళ్ళ ఆలోచన ఉంటే బయటికి పోవడం కూడా మంచిది ఎందుకు మనకు అంత రాజకీయ జీవితాలు ఇచ్చినటువంటి వాళ్ళు పని చేసిరు పైకి వచ్చిర్రు ఎమ్మెల్యేలు అయినారు కొంతమంది ఎంపీలు అయినారు కావచ్చు కొంతమంది ఏదో వార్డు మెంబర్ కూడా అవ్వచ్చు మనకు నచ్చినప్పుడు మనం పక్క పోదాం కానీ దీన్ని నాశనం చేయాలి కుట్ర చేయాలి అంత ఎందుకు అంత మన మనకు మనకొక ఫేస్ ఇచ్చినటువంటి రాజకీయ పార్టీల మీద మనకొక వేదిక ఇచ్చి మనకొక ఇది ఇచ్చినటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ మీద ఎందుకు అంత కుట్ర చేయాలి మనం బయటికి పోవడం బెస్ట్ కుట్ర చేయడం కంటే బయటికి పోవడం గౌరవంగా ఉంటుంది నేను అదే చెప్తున్నా దయచేసి ఎవరైనా అక్కడో కాలు ఇక్కడో కాలు వేస్తే రెండు కాళ్ళ మీద రెండు పడవల మీద కాలు వేసి ఎప్పుడు కూడా ప్రయాణం చేయలేము ఒకటే ఉండాలి ఎస్ కేసీఆర్ గారి మీద ప్రోటోకాల్ యాజ్ రేపు మా దగ్గరకు వచ్చినా కూడా నేను ఎమ్మెల్యేగా పక్కన ఉంటాం అదేం తప్పులేదు కాకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ జరిగితే దీన్ని ఖండిస్తాం దీన్ని వ్యతిరేకిస్తాము మరి సీఎం గారు గొప్పోడంటామంటే అది తప్పు విధానాల మీద ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే పోరాటం చేయాల్సిందే ఆ పోరాటాలు చేసుకుంటూ పార్టీని కాంగ్రెస్ను బలోపేతం చేసుకోవాలి